గైస్, మీలో చాలా మందికి క్యాండీ క్రష్ గేమ్ తెలుసు కదా. ఈ క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ మధ్య మధ్యలో డైమండ్స్ వస్తాయి, వాటిని కలెక్ట్ చేసుకొని మనమైతే మనీని విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. నా లాస్ట్ పేమెంట్ ఇందులోంచి ఎర్న్ చేసింది 368 రూపాయలు అయితే నేను ఎర్న్ చేశాను. అండ్ ఫోన్పేకి రిసీవ్ అయింది, స్క్రీన్ పైన మీరు పేమెంట్ ప్రూఫ్ చూడొచ్చు. సో ఇలా మీరు ఏంటంటే గేమ్స్ ఆడుతూ మనీ అనేది ఎర్న్ అయితే చేయొచ్చు. సో లాస్ట్ వీడియోలో గివ్ అవే అయితే ఇచ్చాను, ఇప్పుడు విన్నర్స్ వీళ్ళే. ఇక్కడ కానీ మీ పేరు వచ్చినట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ వీడియోలో కూడా 200 రూపీస్ అయితే గివ్ అవే అయితే ఉంటుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, రూల్స్ అయితే చెప్తాను. ఇక గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే, ఫస్ట్గా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి వాట్సాప్లోనో ఇన్స్టాలోనో ఎక్కడ దగ్గర షేర్ చేయండి. ఆఫ్టర్ విన్ అయిన తర్వాత విత్ స్క్రీన్ షాట్స్తో ఇవన్నీ అడుగుతాను. ఫైనల్ స్టెప్ వచ్చేసరికి కామెంట్ పెట్టాలి. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే యానిమల్ ఏంటిదో గెస్ చేసి కామెంట్ చేయండి. విన్నర్స్ని నెక్స్ట్ వీడియోలో పిక్ చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను చెప్పే యాప్ లింక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఆ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ 1, యాప్ 2 అనేసి డిస్క్రిప్షన్లో ఇస్తా. గైస్, ఫస్ట్ యాప్ వచ్చేసరికి ఎర్న్ 11 దీని పేరు. ఇది ప్లేస్టోర్లో కూడా అయితే ఉంటుందన్నమాట, మీరు కావాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని క్లారిటీగా అయితే వినండి, ఓకేనా, స్కిప్ చేసి అస్సలు చూడొద్దు. నేను ఈ యాప్లో ఎర్న్ చేసి విత్డ్రాల్ పెట్టిన ఫస్ట్ ప్రూఫ్స్ చూపిస్తాను, దాని తర్వాత మీకు కావాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూడండి. నేను రెడీమ్లోకి వెళ్ళినట్లయితే నేను ఇందులో గూగుల్ పే గిఫ్ట్ కార్డ్ తీసుకున్నాను. ఎందుకు అని అంటే బీజేఎంఐలో ఫ్రీగా యూసీని పొందడానికి. ఒకవేళ మీరు ఫ్రీ ఫైర్ ప్లేయర్ అయినా బీజేఎంఐ ప్లేయర్ అయినా, సో ఈ యాప్ నుంచి ఏంటి అంటే మీరు ఏవైతే యూసీని కానీ డైమండ్స్ కానీ ఈ యాప్ని యూజ్ చేసుకొని ఫ్రీగా పొందొచ్చు. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. దానికంటే ముందు నేను ఇందులో 100 రూపీస్, 100 రూపీస్, 100, 100, సో ఇలా మీరు ఆలో నేను ఒక 350-400 రూపీస్ దాకా ఈ యాప్ నుంచి ఎర్న్ అయితే చేశాను అనమాట. హోమ్ సెక్షన్లోకి వస్తాను. సరే, ఇప్పుడు ఇందులోంచి ఎలా ఎర్న్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నా దగ్గర మీరు చూసుకున్నట్లయితే 5,700 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో దీని వాల్యూ వచ్చేసరికి 50 రూపాయలు అనమాట, 57 రూపాయలు, ఓకేనా. ఇప్పుడు ఇందులో కాయిన్స్ని ఎలా ఎర్నించాలంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పిన్ అనమాట. సో స్పిన్ది మనం చేయాలి అంటే ఫస్ట్గా మనము ఇక్కడ ప్లే నౌ అని ఉంటుంది, ప్లే నౌ మీద క్లిక్ అయితే చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఏవైతే రిమైనింగ్ ఎర్నింగ్ టాస్క్లు అన్లాక్ అవ్వాలంటే ఫస్ట్గా మనం ఇదైతే చేయాలన్నమాట. సో మీకు నచ్చిన ఇక్కడ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ప్లే నౌ ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ప్లేస్టోర్కి తీసుకెళ్తుంది, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో పర్ మినిట్కి 4 కాయిన్స్, 5 కాయిన్స్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడైతే ఉంటుందన్నమాట, పర్ మినిట్కి నాకు వచ్చేసరికి 4 కాయిన్స్ తీస్తున్నారనమాట. ఈ ఏదైతే యాప్ నుంచి నాకు ఒక 3 రూపీస్ అయితే వస్తుంది, ఓకేనా. సో ఈ టాస్క్ చేసిన తర్వాత మీకు రిమైనింగ్ అన్నీ ఈ స్పిన్ అండ్ విన్ను, డైలీ మనీ, ఇంకా వాచ్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఇవన్నీ అన్లాక్ అయితే అవుతాయన్నమాట. అంతేకాదు, ఇక్కడ క్విక్ టాస్క్లో వీళ్ళు చిన్న చిన్న టాస్క్లు ఇచ్చారు. అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, ఇక ఇలా వీటన్నిటిలో జాయిన్ అయ్యేందుకు మనకి కొన్ని కాయిన్స్ అయితే ఇస్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా. మీకు కావాలి అనుకుంటే ఆ కాయిన్స్ అనేవి మీరు పొందొచ్చు. అంతేకాదు, ఇందులో ఫన్ జోన్ అని ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ ఫైర్ది క్విజ్ అయితే ఉంటుందన్నమాట. ప్రిడిక్ట్ అండ్ విన్ ఉంటుంది, తర్వాత ఫ్రీ గేమ్స్ ఉంటుంది, ఫ్రీ ఫైర్ది క్విజ్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే వీళ్ళేంటి అంటే ఇక్కడ మనకి ఇలా కిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ గెస్ ద గన్ సౌండ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ వీళ్ళు ఒక ఆడియో ఇచ్చారు, ఈ ఆడియో విని ఆ గన్ సౌండ్ ఏంటిది అని చెప్పేసి మనం ఇక్కడ గెస్ చేయాలి. ఇలా స్కోర్ అయితే చేయాలన్నమాట, ఇక్కడ ఉంటుంది. స్కోర్ చేసిన తర్వాత మనకి కాయిన్స్ అనేవి వాలెట్లో ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఈ ఏదైతే కాయిన్స్ ఎర్న్ చేసాం కదా, వీటిని మనం విత్డ్రాల్ పెట్టుకుందాం. లైక్ మీరు మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే గూగుల్ పే గిఫ్ట్ కార్డ్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైవ్లోనే నేను విత్డ్రాల్ చేసి మీకు చూపిస్తాను, అండ్ నాకు అమౌంట్ కూడా ఇన్స్టెంట్గా రిసీవ్ అవుతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఏం లేదు. మనం సింపుల్గా చిన్న చిన్న టాస్క్లు చేస్తే లైక్ స్పిన్ అండ్ విన్ను, డైలీ జాక్ పాటు, వాచ్ యాడ్స్ ఇలా క్లిక్ చేస్తే మనకి దానికి సర్టన్ కాయిన్స్ ఇస్తారు, ఆ కాయిన్స్ అన్ని ఇక్కడ వాలెట్లో యాడ్ అవుతాయి. లేదు అని అంటే ఆల్ సర్వీస్ అని ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 8 మినిట్స్ సర్వేకి మనకి 4 రూపీస్ ఇస్తున్నారు. సో 12 మినిట్స్కి 2 రూపీసు, 14 మినిట్స్కి 11 రూపీసు, ఇలా చాలా టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. సో మీకు నచ్చిన టాస్క్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎస్ ఫ్రమ్ ఐఎమ్ ఇండియా, తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీకు సర్వే అనేది స్టార్ట్ అవుతుంది, ఒక 10 మినిట్స్ అటైతే ఉంటుంది. ఆ 10 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మీకు ఇవ్వాల్సిన పాయింట్స్ అన్నీ మీకు వాలెట్లో ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట, ఓకేనా.
సో ఇంకా ఎర్నింగ్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మీరు ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు విత్డ్రాయల్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ విత్డ్రా సెక్షన్లోకి వెళ్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ పే ఉంది, అమెజాన్ ఉంది, అండ్ యూపీఐ ఉంది. యూపీఐ మనం విత్డ్రాల్ చేయాలి అనుకుంటే పేమెంట్ అనేది మనకి ఒక హాఫ్ డేలో పడిపోతుంది. లేదు మీరు గూగుల్ పే గిఫ్ట్ కార్డ్ తీసుకోవాలనుకున్నారనుకో ఇన్స్టెంట్గా వస్తుంది. ఇప్పుడు లైవ్లోనే నేను విత్డ్రాల్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక 10 రూపీస్ అయితే లైవ్లో విత్డ్రాల్ చేస్తాను చూడండి. సో 10 రూపీస్ కదా, ఒక 30 రూపీస్. సో ఇక్కడ ఏంటంటే 30 రూపీస్ రిడీమ్ అంటుంది. సింపుల్గా రిడీమ్ నౌ మీద అయితే క్లిక్ అయితే చేస్తాను. నాకు ఇన్స్టెంట్గా కోడ్ అయితే వస్తుంది చూడండి, వ్యాలిడిటీ అని చెప్పి. ఇగో మనకి 30 రూపీస్ గల కోడ్ వచ్చింది. ఈ కోడ్ని నేను కాపీ చేసుకుంటా. తర్వాత ఇక్కడ మీరు మన ఏదైతే ప్లేస్టోర్ ఉంది కదా, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ కోడ్ని రిడీమ్ చేసుకోండి. సో కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళకి చూపిస్తాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ అండ్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రిడీమ్ అనే కోడ్ ఉంటుంది, రిడీమ్ కోడ్ మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ కాపీ చేసుకున్న కోడ్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేయండి, రిడీమ్ నౌ. సో ఇప్పుడు యూజ్ అవుతుందో లేదో చూడండి. మనకు 30 రూపీస్ అనేది మనకైతే యాడ్ అయిపోతుంది. నేను బ్యాక్ వచ్చేసాను. సో రెడీమ్ మీద క్లిక్ చేయగానే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఈ 30 రూపీస్ వచ్చేసరికి మన ఇక్కడ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఈ అమౌంట్ కావాలంటే ఏదైనా గేమ్స్లో మనమైతే గన్ స్కిన్స్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, యూసీ కావచ్చు, మనమైతే బై అయితే చేయొచ్చు అన్నమాట. సో కంప్లీట్లీ ఇన్స్టెంట్గా అయితే ఇస్తుంది. సో యాప్ అయితే 100% ట్రస్టెడ్ అనమాట. సో కావాలంటే మీరే టెస్ట్ చేసి చూసుకోవచ్చు. కానీ నేను ఒకటైతే గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇది ఈ యాప్ అనేది మనది కాదు కాబట్టి ఎవరిదో ఎప్పుడు వరకు పేమెంట్ ఇస్తున్నారో మనకు తెలియదు. సో ప్రజెంట్ అయితే ఇస్తున్నారు, అందరూ యూజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ యాప్. సెకండ్ యాప్ వచ్చేసరికి సింపుల్గా మీరు క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ మనీ ఏం చేయొచ్చు. ఏదైతే ఆ సెకండ్ లింక్ వచ్చేసరికి కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఇదే అన్నమాట. ఇప్పటివరకు ఇందులో నుంచి నేను చాలా పేమెంట్స్ తీసుకున్నాను గైస్, ఒకటే అని కాదు చాలా పేమెంట్స్ తీసుకున్నాను. ఇలా అయితే ఉంటుంది గైస్ ఇంటర్ఫేస్. ఇక్కడ గూగుల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ సెకండరీ జీమెయిల్తో ఇందులో లాగిన్ అయిపోండి. సో నేను సెకండరీ జీమెయిల్తో ఇందులో లాగిన్ అయితే అయిపోతాను. ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత మీకు ఏవైతే ఏదైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్గా మీరేంటంటే డైలీ బోనస్ అయితే ఉంటుంది, వాటిని క్లైమ్ చేసుకోండి, ఓకేనా? సో డైలీ బోనస్ అయితే క్లైమ్ చేసుకున్నాను. సో నాకైతే 10 XP అండ్ 5 కాయిన్స్ అయితే యాడ్ అయ్యాయి అన్నమాట. సో ప్రజెంట్ నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి ఇందులో. నేను ఫస్ట్ విత్డ్రా సెక్షన్లోకి వెళ్తాను. సో ఇందులో నుంచే నేను 368 రూపాయలు అయితే విత్డ్రాల్ చేయడం జరిగింది. సో హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ రెడీమ్ హిస్టరీలోకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూసుకుంటే 5 డేస్ బ్యాక్ మీరు ఇక్కడ చూసుకుంటే 3680 పాయింట్స్ అనేవి, 800 పాయింట్స్ విత్డ్రాల్ చేశాను. దాని వాల్యూ 368 రూపాయలు. ఇంకా పేమెంట్ చూసుకోవచ్చు, 200, 200, 200, 200, 900, 900, 100 రూపాయలు చూసుకోవచ్చు. గత 1 ఇయర్ నుంచి ఈ యాప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. 100% పేమెంట్ అనేది ట్రస్టెడ్గా ఇస్తుంది అన్నమాట. బ్యాక్ వస్తాను. ఇంకా ఎర్నింగ్స్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇందులో విత్డ్రాల్ చాలా విధాలుగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ హోమ్ సెక్షన్లోకి వస్తాను. సో మీరేంటంటే ఒకవేళ ఏదైనా మీకు ఇష్టమైన గేమ్ లైక్ క్యాండీ క్రష్ గేమ్ కావచ్చు, టెంపుల్ రన్ కావచ్చు, ఇలాంటి దాంట్లో నుంచి మీరు మనీ ఎంచాలంటే ఇక్కడ ఆఫర్ వాల్స్లో మీకు ఇక్కడ TOROX అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయండి. దాని తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ మీకు చాలా గేమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా విషింగ్ వెల్ అని చెప్పేసి ఇక ఇలా చాలా గేమ్స్. ఇలా స్క్రోల్ చేయండి, మీకు ఒకసారి ఇలా స్క్రోల్ చేస్తే మీకు డిఫరెంట్ గేమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. మీకు నచ్చిన గేమ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నాకు క్యాండీ క్రష్ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆఫర్ మాల మీద అక్కడ ఇక దీని మీద క్లిక్ చేస్తాను. సో నేను చేసినది దీని మీద ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మై యాక్టివిటీలో క్లిక్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేనైతే క్యాండీ క్రష్ గేమ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది, అది ఇన్ ప్రాసెస్లో ఉంది. సో ఇక్కడ మనకి కాయిన్స్ ఎలా యాడ్ అవుతున్నాయని మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఏదొకటి ఒక నిమిషం మీకు మరీ క్లారిటీగా చెప్తాను బ్యాక్ వచ్చి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏదైతే యాప్లో ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ మీకు నచ్చిన గేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఫస్ట్, ఇది విషింగ్ వెల్ అనేసి ఉంది. సో ఇక్కడ సింపుల్గా మనకి కిందికి స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ టు ఆఫర్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే క్లిక్ చేయగానే మనకి ఈ ఆఫర్ అనేది ఏదైతే ఈ గేమ్ అనేది ప్లేస్టోర్కి తీసుకెళ్తుంది ఇన్స్టాల్ చేసుకొని. సో ఇందులో ఏం చేయాలంటే మామూలుగా ఇక్కడ వాళ్ళు ఇస్తారనమాట ఇన్స్ట్రక్షన్స్ అనేసి. ఇక్కడ చూసుకోండి రీచ్ 100 మీటర్స్ మనకి 2 రూపీస్ అయితే వస్తుంది. సో 500 మీటర్స్కి రీచ్ అవుతే 5 రూపీస్, ఇలా 1000 మీటర్స్ రీచ్ అవ్వగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 280 రూపాయలు ఇస్తున్నారు. ఇలా మనకి చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, వీటిని కంప్లీట్ అయితే చేయాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, బ్రో మనం చేసిన తర్వాత కూడా కంప్లీట్ అవుతాయా లేదా అని చెప్పేసి. 100% అవుతాయి గైస్, మీరు ఒకసారి టెస్ట్ చేసి మీరు చూడండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో సింపుల్గా ఏంటంటే క్యాండీ క్రష్ గేమ్ అయితే ఉంది, నేను ఇందులో జస్ట్
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను డైమండ్స్ అనేది కలెక్ట్ అయితే చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఇన్ ప్రాసెస్లో ఉంది కదా, నేను ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే గేమ్ ఉందో గేమ్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా అనేది. సో ఇదనమాట క్యాండీ క్రష్ గేమ్. సో ఇదనమాట, సో నేను ప్లే చేస్తాను. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ డైమండ్స్ అనేది కలెక్ట్ చేయాలి. ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి కదా, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా, నేను 30 డైమండ్స్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. ఎలా డైమండ్స్ కలెక్ట్ చేయాలని కూడా చూపిస్తాను. సో ఇదే ఆ గేమ్. నేనేంటి అంటే ఇక్కడ 20 డైమండ్స్ కలెక్ట్ చేయగానే నాకు 3 రూపీస్ అయితే ఇస్తారు. ఇక్కడ 500 కాయిన్స్ అంటే 500 డైమండ్స్ కలెక్ట్ చేయగానే 6 రూపీస్ ఇస్తారనమాట. సో నేను చేయాల్సింది ఏమీ లేదు, ఏదైతే ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కదా. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ మనకు లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి అనుకోండి, డైమండ్స్ అయితే కలెక్ట్ అవుతాయి. దాంతోపాటు ఏం లేదు, మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా వాచ్ అనేసి, ఈ దీని మీద క్లిక్ చేస్తే మనం ఒక యాడ్ చూసినందుకు ఏంటంటే 5 డైమండ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇప్పుడు నేనైతే కట్ చేసాను అండ్ నాకు యూఆర్నిడ్ 5 డైమండ్స్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ యాడ్ అవుతాయి చూసుకోండి. ఓకేనా, సో నేను మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేస్తాను, నాకు ఇంకొక యాడ్ ప్లే అవుతుంది, మళ్ళీ ఒక 5 డైమండ్స్ ఇలా యాడ్ అవుతాయి. ఇలా డైమండ్స్ని కలెక్ట్ చేయండి. ఆఫ్టర్ కలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మనకి డబ్బులు అనేవి మన వ్యాలెట్లో యాడ్ అవుతాయి, ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ 30 ఏదైతే కాయిన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి ఇక్కడ వ్యాలెట్లో యాడ్ అవుతాయి అన్నమాట, మనము టాస్క్ కంప్లీట్ చేయగానే. మీకు అర్థమైంది కదా. దాని తర్వాత వచ్చేసరికి మీరు ఇంకా కాయిన్స్ని ఎర్న్ చేయాలంటే మీకు అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, మీరు దీని మీద క్లిక్ అయితే చేస్తే మీరు ఏదైతే క్యాండీ క్రష్ గేమ్ అయితే ఆడాలి. సో ఆఫ్టర్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ వస్తుంది, యాడ్ చూసిన తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక 5 ఏదైతే కాయిన్స్ అవి డైమండ్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. మీకు అర్థమైందా. సో ఇదనమాట, ఈ విధంగా మీరు ఇందులోంచి మనీ అనేది ఎర్న్ అయితే చేయొచ్చు. సో ఇలా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఆఫ్టర్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఈ లెవెల్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ మీకు గెట్ 5 ఫ్రీ డైమండ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి, ఒక యాడ్ ప్లే అవుతుంది. ఒక యాడ్ చూసినందుకు 5 డైమండ్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇలా డైమండ్స్ని కలెక్ట్ చేయండి, తర్వాత కాయిన్స్ అనేవి మనమైతే వ్యాలెట్లో యాడ్ అవుతాయి. సో యాడ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూసుకోండి నాకు వచ్చేసరికి 5 డైమండ్స్ అనేవి వ్యాలెట్లో యాడ్ అయిపోయాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు 40 డైమండ్స్ అయితే అయిపోయాయి. ఓకే, సో ఇలా ఒక 200 డైమండ్స్ కలెక్ట్ చేయగానే నాకు వచ్చేసరికి ఇక్కడ ఏదైంది ఇక్కడ క్యాండీ ఇది. సో ఇక్కడ నాకు 3 రూపీస్ ఇలా యాడ్ అవుతుంది. ఇలా నేను డైమండ్స్ కలెక్ట్ చేస్తుంటే ఆ డబ్బులు వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను 5000 డైమండ్స్ కలెక్ట్ చేస్తే నాకు 150 రూపీస్ అయితే వస్తుంది ఇక్కడ ఉంది చూడండి. ఎక్కువ డబ్బులు ఇస్తుంది. జస్ట్ మీరు ఏంటంటే ఆ గేమ్ మీద ఫోకస్ పెట్టాలన్నమాట. ఇప్పుడు కాయిన్స్ అన్నీ ఎర్న్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, విత్డ్రా మీద క్లిక్ అయితే చేయండి. సో మీకు ఇక్కడ చాలా విధాలుగా ఇందులోంచి మనీ తీసుకోవచ్చు, బిట్ కాయిన్, ఇథేరియం, పేపల్ అండ్ యూపీఐ కూడా మనకి అయితే ఇక్కడ ఉందన్నమాట. యూపీఐ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర 2472 కాయిన్స్ ఉన్నాయి, దాని వాల్యూ వచ్చేసరికి 24 రూపీస్ అనమాట. ఓకేనా, 100 కాయిన్స్ ఈక్వల్ టు మనకి 1 రూపీ. ఓకేనా, సో సింపుల్గా తర్వాత మీరు విత్డ్రాల్ అయితే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మినిమం నాకు 20,000 అంటుంది, ఎందుకంటే నేను ఓల్డ్ యూజర్ని కాబట్టి. సో నాకు ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది. కొత్త వాళ్ళకి ఏంటంటే మినిమం 10 రూపీస్ లేదంటే 100 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు వచ్చేసరికి ఈ యాప్లో గేమ్స్ ఆడుతూ మనీ అనేది ఎర్న్ అయితే చేయొచ్చు. అండ్ ఇది గైస్ ఇంకా ఎర్న్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వ్యూ యాడ్స్, గేమ్స్ చేస్తూ షార్ట్స్. సో ఒక్కసారి మీరు యాప్ని చూసారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఎలా ఎర్న్ చేయాలనేది అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి ట్రస్టెడ్. ఓకేనా, అవి మిస్ అవ్వద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ చేసేసి ఆలో పెట్టుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇది గైస్ ఈ వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్ అండ్ వంద మాత్రం టేక్ కేర్ అండ్ బై బై.